టీడీపీ నేత ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరి నారాయణ కార్యాలయంలో నిన్న ఏపీ సిఐడి అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ మాదాపూర్లోని మిలాన్స్ టవర్స్ 10వ అంతస్తులో ఉన్న ఆయన కార్యాలయానికి ఉదయం 10 గంటల సమయంలో దాదాపు 40 మంది అధికారులు చేరుకున్నారు. అనంతరం అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు హార్డ్ డిస్క్లు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ రాజధాని అమరావతిలో చట్టవిరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేసినట్లు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2020లో సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా ఆయనను ప్రశ్నించేందుకు అధికారులు నోటీసులు ఇచ్చారు. నారాయణ నిన్న వారి కోసం హైదరాబాద్ లోని తన నివాసంలో ఎదురు చూస్తుండగా అధికారులు కార్యాలయంకు వెళ్లి సోదాలు చేశారు. సమాచారం అందుకున్న నారాయణ వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆయనను ప్రశ్నించిన అధికారులు సాయంత్రం 5 గంటల తర్వాత పంపించి వేశారు. కాగా నారాయణ సంస్థల్లో సోదాలు నిర్వహించడం ఇది 2వ సారి.